నిజంగా ఎవరైతే ప్రొటెస్ట్ చేయాలనుకున్నారో మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇట్లా చర్చల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కి వస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం అంటున్నారు. ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ, ఎవరి స్వేచ్ఛ అనగారణ వర్గాలకు మీరు చెప్తున్నారు వాళ్ళకి వాయిస్ ఇవ్వరా? కన్నశేషన్ గారు అనగారణ వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? మోహన్ గారు అనగారణ వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? వాళ్ళకి వాయిస్ ఇవ్వరా? అనగారణ వర్గాలకు చెందిన వారికి వాయిస్ ఇవ్వరా? మరి వాళ్ళు కూడా మాట్లాడతారు, మీరు మాట్లాడుతున్నారు కదా, శ్రీశైలం గారు సార్ ఎస్ హలో ఎస్ చెప్పండి. ఇప్పుడు రమేష్ గారు అన్నది వర్ణ వ్యవస్థ అనేది ఎవరండి ఎవరు సమర్థించారండి? వర్ణ వ్యవస్థ కానీ కుల వ్యవస్థ కానీ దీన్ని పోవాలని చెప్పి అందరూ కోరుకుంటాం. భారతీయ పౌరులుగా అనగారిన వర్గాల వాళ్ళు వారు కూడా మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన ఏ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు? చాతుర్వర్ణ వ్యవస్థ అన్నారు, కుల వివక్ష అన్నారు, వచ్చిందన్నారు. నిమిషం వారి వాయిస్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. హలో, చర్చ కూడా టైం మించిపోతుంది.